సుబ్రహ్మణ్య గారు, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయిన పరిస్థితి అసలు ఏంటి అంటే, ఆయన ఉంటే ఏదైనా ఇష్యూ మీద ఉంటున్నారు లేకపోతే బెంగళూరు వెళ్ళిపోతున్నారు, జనాలు కూడా చాలా ఆలోచిస్తున్నారు. ఈ రోజున షర్మిల గారు అసలు నువ్వు శాసనసభ్యుడిగా ఉండడానికి అనర్హుడివి, అసెంబ్లీ ఎగ్గొట్టేసి లేకపోతే ఏదో ఒక ఇష్యూ మీద అసలు సంబంధం లేని ఇష్యూస్ తీసుకొచ్చి అదేదో రాష్ట్ర సమస్య లాగా చూపిస్తున్నావు అని చెప్పి షర్మిల గారు బాహాటంగా విమర్శిస్తున్నారు. ఎలా చూడాలి షర్మిల గారు ఈ పరిస్థితి? ఈ ఉర్దూలో ఒక సామెత ఉంది. ఆ సామెత ఏమిటంటే, చొల్లు భర్ పానీమే డూబ్ మన్నా అంటారు. అంటే చొల్లు భర్ పానీ అంటే జస్ట్ ఇలా ఈ చేత్తో అరచేత్తులో నీళ్లు పట్టుకొని ఆ నీళ్లలో మునిగి చచ్చిపోవాలి అని చెప్పేసి. కాబట్టి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే, చొల్లు భర్ పానీమే డూబ్ మన్నా అన్న సామెత ఆయనకి కరెక్ట్గా సెట్ అయ్యింది. ఎందుకంటే ఇందాక మనం ఎక్కడో మాట్లాడుకున్నప్పుడు కూడాను, దయ్యాలు లేకపోతే శత్రువులు ఎక్కడో ఉండరు, చెల్లెల రూపంలో ఇంట్లోనే ఉంటారు అని చెప్పేసి ఒక సినిమాలో కూడాను డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ ప్రకారంగా చూస్తే ఏంటంటే, ఇప్పుడు ఈయనకి శత్రువు ఎక్కడో బయట చూడాల్సిన అవసరం లేదు. శత్రువు కూడా కాదు, వాస్తవంగా చెప్పాలంటే కనుక ఆవిడ మాట్లాడుతున్నటువంటి మాటలు కూడాను శత్రువు రూపంలో ఏం కనిపించట్లేదు. వాస్తవానికి అవన్నీ కూడాను నగ్న సత్యాలు. ఎందుకంటే షర్మిల గారు మాట్లాడుతున్నటువంటి మాటలు చాలా ఈ రోజున ఒక సామాన్య ప్రజల మనసులో ఏదైతే ఉందో అదే ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ రోజున మీరు చూసుకుంటే కనుక మాట్లాడితే భయం 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 అని చెప్పేసి, ఇప్పుడు మీరు ఎందుకు భయపడుతున్నారు, ప్రత్యేక హోదా ఎందుకు అడగలేకపోతున్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటటువంటి మాటలు. ఇప్పుడు బెంగళూరు వెళ్ళిపోయారు. భయం కనుక ఇప్పుడు ఎవరికి ఉన్నట్టు, భయం ఉంటే కనుక చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడుగుతారా లేదా అనేది మా కళ్ళ ముందు కనిపిస్తుంది. మాకు అవసరం లేదు ఇప్పుడు. అది ఏ విధంగా ఆ ప్రత్యేక హోదా కన్నా ఎక్కువగా ఏదైతే రాష్ట్రానికి చేయించుకోవాలో అది ఈ రోజున అదేంటి, ఈయన ఇంతమంది ఇంత క్రూషియల్ పాయింట్లో ఉండి కూడాను ఏమీ అడగలేదు, ఏది కూడాను పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోస్ తీసుకోలేదు అని చెప్పేసి గుసగుసలాడుకున్నటువంటి ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర జనాలే ఈ రోజున నిన్న మొన్న రిలీజ్ అయినటువంటి ఏదైతే బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్లో క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోయింది. రెండో వైపు మీరు చూసుకుంటే కనుక నేషనల్ మీడియా మొత్తం కూడాను కోడే కూస్తుంది. నేషనల్ నంబర్ టూ ఎవరు? నంబర్ వన్ ఆబ్వియస్లీ ప్రధానమంత్రి ఉంటాడు. నంబర్ టూ ఎవరు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడాను ఈ రోజున ఒక డిస్కషన్ అనేది ఫ్లోట్ అవుతుంది. పెద్ద పెద్ద జర్నలిస్టులు కూడాను దానిపై సమావేశాలు ఏర్పాటు చేసి మాట్లాడుతున్నారు. ఓపెన్గా బాహాటంగా మీడియాలోకి వస్తుంది. ఈ దేశంలో నంబర్ టూ పవర్ఫుల్ నంబర్ టూ ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్తుంటే దాంట్లోనే మాకు అర్థమవుతుంది మాకు కావాల్సింది ఏంటి. రేపటి రోజున ఏదైతే 5 కోట్ల మంది కలలు కన్నటువంటి అమరావతి రాజధాని, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం, ఈ ఏపీ యొక్క నిర్వచనాన్ని ఈ విధంగా జనాల్లోకి తీసుకెళ్ళటానికి ఆయన కష్టపడుతున్నటువంటి తీరు ఏంటి అనేది జనాలందరికీ అర్థమైపోయింది. ఈ రోజున భయం 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 అంటున్నావు. నువ్వు భయపడిన వాడు అయితే కనుక బెంగళూరు ఎందుకు పారిపోతున్నావు? నువ్వు భయపడిన వాడు అయితే కనుక నువ్వు ఢిల్లీ పోయి అక్కడ ధర్నా చేస్తాను, ఇచ్చేస్తాను ఇచ్చేస్తాను అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం ఎందుకు? కాబట్టి భయం ఎవరికి ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకో విషయం మీరు ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఏంటంటే, మీరు మాట్లాడితే ఇంతకుముందు బయటకు వస్తే కనుక బ్యారికేడ్లు, చెట్లు నరికేయడాలు, లేకపోతే పరదాలు కట్టేసుకోవటాలు, దీన్ని భయం అంటారు. జనాలు ఎక్కడ తిరుగుబాటు చేస్తారో అని చెప్పేసి ఏదైతే ఒక అంటే ఇది ఉంటుందో మనసులో, దాన్ని ఆందోళన ఉంటుందో, ఆ ఆందోళనని బట్టి మీకు ఆ భయం అనేది ఉంటుంది. కాబట్టి ఈ రోజున మీరు చూస్తే కనుక ఎదురుగా వెళ్ళి మా యువ నాయకులు వారు నారా లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఎందుకు మీకు పాత పద్ధతులు ఇంకా మార్చుకోవట్లేదా, మీరు పాత పద్ధతులు మార్చుకోరా, మాకు పరదాలు అవసరం లేదు, మేము జనాల నుంచి వచ్చాం, జనాలు మంచులం అని చెప్పేసి స్పష్టంగా జనాల్లో సింపుల్ ఒక సామాన్య వ్యక్తిలాగా అందరితో పాటు కలిసి తిరుగుతున్నటువంటి పరిస్థితి ఈ రోజున కూటమి ప్రభుత్వంలో ఉంది. ఇప్పుడు భయం ఎవరికి ఉన్నట్టు, ఇప్పుడు మీకున్నట్టా లేకపోతే వీరికి ఉన్నట్టా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ నాయకులను అడుగడుగున అడ్డుకోవడం మీరు చేసినటువంటి పని, దాన్ని భయం అంటారు. ఎందుకు? వారు బయటకు వస్తే కనుక మిమ్మల్ని తూర్పార పడతారు అని చెప్పేసి. ఈ రోజున మీరు ఢిల్లీ వెళ్తుంటే కనుక మిమ్మల్ని ఆపడం పెద్ద విషయం కాదు, అదే వ్యవస్థ కదా. అదే వ్యవస్థని పెట్టి మిమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ మిమ్మల్ని ఆపడం అనేది 2 నిమిషాల పని, కానీ అలాగేం చేయలేదే. నారా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఏమిటంటే, మీరు ఏదైతే ప్రజాస్వామ్యం, మొన్న అసెంబ్లీలో కూడా మాట్లాడటం జరిగింది, పెద్ద ఆయన చాలా స్పష్టంగా చెప్పినటువంటి మాట ఏమిటంటే, నేను ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఏం చేసినా కానీ నేను అడ్డుకోను, జనాల్ని మీరు ఇబ్బంది పాలు చేయాలని చెప్పి చూస్తే కనుక నేను అడ్డుకుంటాను అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా మీరు చూసుకుంటే కనుక మీడియాలో
మీడియాని కూడాను మీరు ఎక్కడికక్కడ ఎక్కడైతే ఈ టీవీ ఫైవ్, ఏబిఎన్, ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇతరేతర అయినటువంటి మీడియా ఛానల్స్, దాని తర్వాత సోషల్ మీడియా ఛానల్స్ అయినటువంటి లియో ఛానల్ ఎటువంటి అన్నీ కూడాను ఎక్కడైతే మా జనాల వాయిస్ బయటికి వెళ్తుందో వాటిని నిలబెట్టడానికి లేకపోతే వాటిని నివారించడానికి వాటి వాయిస్ జనాల్లోకి వెళ్లకుండా ఆపాలని చెప్పేసి ప్రయత్నం చేయడం భయం. ఈ రోజున భయం గురించి మీరు మాట్లాడటం అనేది నిజంగా సిగ్గుచేటు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకొక మాట ఏంటంటే సోషల్ మీడియాలో పోస్టులకి ఉలక్కిపడి 70 ఏళ్ల వారిపై కూడాను అక్రమ కేసులు పెట్టడం భయం కాదా? 70-75 సంవత్సరాల వారిపై కూడాను మీరు కేసులు పెట్టారు. కేంద్రంలో మోడీని చూస్తే భయం, రాష్ట్రంలో చంద్రబాబుని చూస్తే భయం, చివరకు సొంత చెల్లిని చూసినా కానీ భయపడేటటువంటి పరిస్థితిలో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అన్న సంగతి మనం మర్చిపోకూడదు.